సార్, అది ఒక ఆ పనిచేసే వ్యక్తికే కాకుండా ఆ కుటుంబానికి ఆ గ్రామానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది సార్. ఆ ఒక విద్యావంతుడు ఆ ఒక గ్రామంలో ఉంటే వారితో పాటు ఇంకో ఇద్దరికి తోడ్పడాలని మీరు చెప్పిన మీ భావాలు మమ్మల్ని ఆలోచింపజేశాయి సార్. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ విజన్. యువర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ విత్ యువర్ కమిట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సార్. సార్ కమింగ్ టు ద పాయింట్, మన ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అనేది ఎక్కువ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. సో మనకి రాను రాను అగ్రికల్చర్ అనేది పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు, కానీ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం తగ్గుతుంది సార్ ఈ ఏరియాలో. సో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ని మీకు ఇచ్చే హామీలు, మీరు ఇచ్చే హామీలు ఎవరు ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఈ రూరల్ డెవలప్మెంట్ కి ఎలా తోడ్పడుతుంది, మీ ఐడియాస్ ఏమైనా ఇవ్వగలరా? అంటే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మార్పులు వస్తాయి. సమాజంలో ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలి మనం, ఒక అసెట్గా. మనం డబ్బుల్ని ఒక క్యాపిటల్గా చూస్తాం, ప్రజల్ని కానీ ఒక క్యాపిటల్గా చూస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి ఆదాయం పెంచాలి. దానికి మార్గాలు ఏమన్నా మీరు ఒక మాట చెప్పారు, మీ ఊర్లో నువ్వు పనిచేసుకుంటే, తల్లిదండ్రులు చూసుకుంటే, వ్యవసాయం చేసుకుంటే నీకు సంవత్సరానికి ఒక 50,000 40,000 రూపాయలు వస్తుంది అనుకుందాం ఉదాహరణకు. అదే నువ్వు చదువుకొని మీ ఊరి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆరు మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టినటువంటి ప్లేస్ నుంచి నువ్వు కానీ వర్చువల్గా పనిచేస్తే ప్యాకేజ్ నెలకు 1 లక్ష రూపాయలు రావచ్చు, తెలివితేటలుంటే 2 లక్షలు రావచ్చు. దెన్ ఆటోమేటిక్గా మీ ఊర్లో ఉండి నువ్వు ఒక 2 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తే ఒక 5-6 మందికి కానీ స్కిల్ డెవలప్మెంట్ అవి చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో కూడా పెను మార్పులు వస్తాయి, నువ్వు కూడా మీ తల్లిదండ్రులు చూసుకునే అవకాశం వస్తుంది. ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్లో మనం ముందుకు పోవాలి. అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలు నేను కూడా మీకు ఒక ఇగ్నైట్ చేయడానికి, మీ ఆలోచన విధానాన్ని రేకెత్తించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను విజన్ 2020 అన్నాను. అప్పుడు ముఖ్యమంత్రిగా నేను ప్రతి ఒక్క ఊరికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు చదివించండి, చదువు వల్ల నీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు నువ్వు ఆయనకి ఇచ్చినా, 100 ఎకరాలు ఇచ్చినా అతను ప్రయోజకుడైతే 1000 ఎకరాలు విలువ చేసే డబ్బులు సంపాదిస్తాడు అని చెప్పేవాడిని. ఈరోజు నిజమైంది. ఎందుకంటున్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వ్యవసాయం కూడా ఇగ్నోర్ చేయకూడదు, రైతును కూడా ఆదుకోవాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, టెక్నాలజీ తీసుకొస్తాం, రైతును ఆదుకుంటాం, నెలకు 20,000 రూపాయలు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆయనకి ఇస్తాం. అందుకే సూపర్ సిక్స్లో అది కూడా ఉంది. ఇవన్నీ చేస్తూనే రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం, పెట్టాలి కూడా. పెట్టినప్పుడే ఈ యొక్క అర్బన్ ఏరియాలు రూరల్ ఏరియాలు రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. టెక్నాలజీ ఏజ్లు ఇవన్నీ సాధ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. అక్కడ వారికి ఇవ్వండి, వారు అడుగుతున్నారు. లేడీస్ సార్ నమస్తే సార్. ఏం పేరు చెప్పండి? నా పేరు నరసింహరావు సార్, నేను గ్రాడ్యుయేట్ని. నేను ఇప్పటిదాకా నా అనుభవంలో